Hello, welcome to my channel. For this part, we will show you how to cook the recipe. So, for this one, we will cover some vegetables. All the vegetables we have cover some vegetables. Rice, dhaniyalu, endumirchi, senagapappu, and kothmira. Kothmira garnish kosam kadu, main ingredient kothmira avutundi. సో ధనియాలు వేసి చేయడానికి ఫస్ట్ మనం ధనియాలు వేయించుకుందాము. సో ధనియాలు శనగపప్పు ఎండుమిర్చి ఇవన్నీ క్వాంటిటీస్ చెప్పట్లేదు, ఎందుకంటే ఇవన్నీ వేయించేసుకుని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో నౌ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ధనియాలు వేయించుకున్నాను. ధనియాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. సో వేయించుకున్న తర్వాత మంచి వాసన వస్తుంది కదా, మంచి వాసన వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ధనియాలు వేగిపోయినాయి. సో ఇవి తీసుకుని మళ్ళీ బౌల్లో వేసేసుకుని నెక్స్ట్ శనగపప్పు వేయించుకుందాం మనము. శనగపప్పు ధనియాల కంటే క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ధనియా రైస్ కాబట్టి ధనియా ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి. సో శనగపప్పు క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోండి. శనగపప్పు కూడా వేగిపోయింది, ఇప్పుడు అది కూడా తీసేసుకుని దాని తర్వాత ఎండుమిర్చి వేయించుకుందాం. ఇంకా దీంట్లోకి ధనియా రైస్లోకి పసుపు కారం ఇలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ నేను ఏం చేస్తున్నానంటే ఎండుమిర్చి వేస్తున్నాను. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తింటారు కదా స్పైస్, సో దాని ప్రకారం ఎండుమిర్చి వేసుకోండి. సో మా ఇంట్లో కొంచెం మోడరేట్గా తింటారు, అందుకే నేను కొన్ని ఎండుమిర్చి తీసుకున్నాను. సో ఇవి కూడా కొంచెం వేగే వరకు ఉంచి దాని తర్వాత తీసేసుకుని అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం. సో ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి. సో ఇవి కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాం. ధనియాలు వేయించి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి అండ్ శనగపప్పు. సో వీటిని మిక్సీ పట్టుకుందాం. ఈ మిక్సీ పట్టుకునేది మనం టోటల్గా ఫైన్ పౌడర్లో పట్టుకోవద్దు, అలాగే మరీ బరకగా పట్టుకోవద్దు. కొంచెం బరకగా కొంచెం ఫైన్ పౌడర్లో వచ్చేటట్టు పట్టుకోవాలి మిక్సీ. ఇంకొంచెం అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, మరీ ఫైన్ పౌడర్ లాగా లేదు, మరీ బరక కూడా లేదు. సో ఇలా ఇలా రావాలి ధనియా రైస్కి. గిన్నెలో తీసేసుకున్నాము. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత, యాక్చువల్గా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే రైస్ మొత్తానికి ఆయిల్ మంచిగా అంటి మన చేతికి తినేటప్పుడు అంటుకోకూడదు, అలా ఉండాలి. అలా ఉంటే బాగుంటుంది. తక్కువ ఉందనుకోండి రైస్ మన చేతికి అంటుకుంటూ ఉంటే కొంచెం బాగోదు. అందుకే కొంచెం ఏ రైస్కైనా లెమన్ రైస్ అయినా ఏ రైస్కైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకో కొంచెం. సో ఆయిల్ హీట్ అయింది చూడండి, నేను చేసి పెట్టుకున్న పౌడర్ ఒక బౌల్ నిండా అయింది. నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 టీ స్పూన్స్ 2½ యాడ్ చేసుకుంటాను, 2½ టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పౌడర్ ఏం చేయాలంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువ ఫ్రై అవ్వదు, మళ్ళీ మాడిపోయినట్టు వస్తుంది. సో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ పౌడర్వి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకున్నాను. ఇంకొకటి, మనము రైస్ ఈ పర్టికులర్ ధనియా రైస్ చేస్తున్నప్పుడు ధనియా రైస్ కాబట్టి నేను ధనియాలు శనగపప్పు మాత్రమే యూజ్ చేస్తున్నాను. మళ్ళీ నేను కరివేపాకు ఇలాంటివి ఎక్స్ట్రా ఫ్లేవర్, గరం మసాలా, పసుపు ఇలాంటివి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ నేను యాడ్ చేయట్లేదు.
బయట మనం కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ లో తినేటప్పుడు ఫ్రైడ్ రైస్ తింటాం. ఆ ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రైడ్ రైస్ లో కూడా కరివేపాకు వేస్తారు. సో ఏ డిష్ లో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి అక్కడ వరకు యాడ్ చేయాలి. ప్రతి దాంట్లో గరం మసాలా, ప్రతి దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, ప్రతి దాంట్లో కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది వేరేగా మారిపోతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఇది కొంచెం ఫ్రై అయిపోయింది పౌడరు. సో నేను దీంట్లో నేను వైట్ రైస్ వేసుకుంటున్నాను. నాకైతే మంచి స్మెల్ వస్తుంది. సో ఆ పౌడర్ మొత్తం రైస్ మొత్తానికి అంటుకునేలాగా కలుపుతుంది. ఈ పౌడర్తో పాటు మన రుచికి తగినంత సాల్ట్ వేసుకుంది. నేను అన్నంలో ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకుంటాను అన్నంలోనే. మా అత్తగారి ఇంట్లో అలాగే అలవాటు, నాకు అలాగే అలవాటు అయింది. సో నేను కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. బయట వర్షం పడుతుంది, వేడి వేడికి ధనియాల వేసి తయారు చేసుకుని తింటే బాగుంటుంది. సో మొత్తం కలిపేసుకున్నాను చూడండి. సో దీని తర్వాత నేను తీసుకున్నాను కదా కొత్తిమీర, ఆ బౌల్ ఫుల్ వేసేస్తున్నాను, గార్నిష్ కోసం కాదు. సో ఈ ఇదే ఇది వేస్తే కొంచెం టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్. అది మంచిగా కలిపేసుకోండి. నేను పైన గార్నిష్ కోసం యాడ్ చేయట్లేదు, ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. సో కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపేసుకున్నాను. దీన్ని కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఉంచుకున్నాను కొంచెం సేపు. చూడండి కొంచెం ఆ ఫ్లేవర్ అంటే బాగుంటుంది, కొత్తిమీర ఫ్లేవర్. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి వేడి వేడి ధనియా రైస్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దామా ఎలా ఉంటుందో. చాలా వేడిగా ఉంది చూడండి. నేను చెప్పాను కదా ఓన్లీ కొరియాండర్, ధనియాలు అండ్ శనగపప్పు, ఎండుమిర్చి, ఈ మూడు ఉంటే చాలు ఈజీగా రైస్ చేసుకోవచ్చు. వేడివేడిగా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటే ఎంజాయ్ చేయండి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.